ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ఎవని గర్వము వాని తగ్గించును వినయమనస్కుడు ఘనతనందును అని ప్రియులారా దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరము తరతరముల కుండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశను కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకరిని తగ్గించును ఒకరిని హెచ్చించును యహోవ చేతిలో ఒక పాత్ర ఉన్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సంభారముతో నిండి ఉన్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయిదును యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించేదను భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరగొట్టేదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును అని సహోదరి సహోదరులార దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దీనదశందో అతిశయింపవలను ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును అపస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసను నరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకునేను దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించువాడను గాను గాను విశ్వాస సత్యముల విషయములో అన్ని జనులకు గాను నియమింపబడితిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుటలేదు కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను అని సహోదరి సహోదరులారా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి తగిన సమయంలో మమ్ములను హెచ్చించి వాడవు నీవే గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము నీ చేతి క్రింద దీనమనుస్కూలమై ఉండుటకు సహాయము దయచేయమని ప్రతి స్థలమందును కోపమును సంశయమును లేని వారమై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే వారముగా మేముండుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్